Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం అమరావతి అందరిది, విశాఖ ఉక్కు అందరిది, పోలవరం మనందరిది. అసలు ఇలాంటి ఒక భావన 13 జిల్లాలకు సంబంధించిన 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్లో ఉందా అనే అనుమానం వస్తూ ఉంది ఈ రోజున. ఎందుకంటే అసలు రాష్ట్రం ఈ రకంగా రోజుకొక జిల్లా చొప్పున, రోజుకొక ప్రాజెక్టు చొప్పున, రోజుకొక అంశం చొప్పున మరి పరాగతమైపోతూ ఉంటే, అమ్ముడుపోతూ ఉంటే, నాశనమైపోతూ ఉంటే 5 కోట్ల మంది ఆంధ్రుల్లో చలనమే లేదు, బాధపడిన వాళ్ళు లేరు, స్పందించిన వాళ్ళు లేరు అనే ఒక భావన ఈ రోజున రాష్ట్రంలో నెలకొంది. నిజంగా ప్రజల్లో బాధ ఉందో లేదో కానీ భావన మాత్రం విస్తృతంగా ఉంది. ఎందుకు అంటే ఒకవేళ మరి ఇప్పుడు అమరావతి అంటే అది కేవలం ఒక 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూములు ఇస్తే ఎందుకు ఇచ్చారు? ఎకరం 1-2 కోట్ల రేటు పెరుగుతుందని, మరి రిటర్నబుల్ ప్లాట్స్ సైతం 1000 గజాలే 2-3 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పని ఆశపడి ఇచ్చారు. ఇవాళ రాజధాని కాదంటే ఏమవుతుంది? వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తారు, లేదా భూములకు నష్టపరిహారం ఇచ్చేస్తారు. అంతలోనే ఏం కొంప మునిగింది అనే భావనకి మిగతా జిల్లాల ప్రజలంతా వచ్చారా? అలాగే విశాఖ ఉక్కు, మరి ఈ రోజున 32 మంది ప్రాణాలు బలిపెట్టి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, మరి దాదాపు 20,000 ఎకరాలని రైతులు త్యాగం చేసినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, దాదాపు మరి 1000 కొద్ది మంది కార్మికులు అక్కడ బతుకుతున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఈ రోజున అమ్మేస్తే ఏమవుతుంది? ఫ్యాక్టరీ ఎక్కడికి పోదని నాయకులు చెప్తున్నారు, అక్కడే ఉంటుందట. మరి ఈ భూములు ఏం చేస్తారు? భూములు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, మరి కార్మికులను ఏం చేస్తారు? ఉంచితే ఉంచుతారు, తీసేస్తే తీసేస్తారు. అసలు ఈ సమస్య కూడా కనీసం విశాఖపట్నం నగరం మొత్తానికి సంబంధించింది కూడా కాదు, కేవలం 20,000 ఎకరాలు ఇచ్చిన రైతులదో, లేకపోతే అందులో బతుకుతున్న 30-40,000 మంది కార్మికులదో మాత్రమే. మరి మిగతా వాళ్ళంతా ఎందుకు స్పందించాలి దీనికోసం? మరి దీనికి మనం స్పందించి మాత్రం మనం ఆపగలమా అనుకుంటున్నారా? ఏమో అనుకుంటున్నారేమో, వాళ్ళు అనుకుంటున్నారో లేదో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి భావన ఒకటి మాత్రం విస్తృతంగా ఉంది. అలాగే పోలవరం, పోలవరం ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు, బ్రహ్మాండమైన జల విద్యుత్ మనకు ఉత్పత్తి అవుతుంది, మరి దాని ద్వారా వచ్చిన మరి నీటితో కృష్ణా డెల్టాకి మళ్ళిస్తాము, కృష్ణా డెల్టా పండుతుంది బ్రహ్మాండంగా, గోదావరి జిల్లాల దగ్గర నుంచి అన్నీ పండుతాయి, మరి విశాఖపట్నంకి తాగునీరు వస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే కృష్ణా డెల్టా మరి గోదావరి పోలవరం నీళ్లతో మరి సాగవుతుందో, శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్స్ మొత్తం రాయలసీమలోని ప్రాజెక్టులకు వాడుకుంటాం. ఈ స్టోరీ అంతా ఒకవేళ ప్రజలకు అర్థం కాలేదా? ఏమో ఎక్కడ పోలవరం, ఎక్కడ నీరు, కృష్ణా బ్యారేజీకి రావడం ఏంటి, అది వచ్చినందువలన శ్రీశైలం బ్యాక్ వాటర్స్ రాయలసీమ ప్రాజెక్టులు వాడుకోవటం ఏంటి, ఏమో ఇది ఏం జరుగుతుందో ఏమో అన్న భావనకు గురయ్యారా? వాళ్ళు అయ్యారో లేదో కానీ అలాంటి భావనే కనిపిస్తూ ఉంది. ఈ రోజున అమరావతిని నాశనం చేస్తుంటే మనం ఎవరూ స్పందించట్లేదు, విశాఖ ఉక్కుని నిట్ట నిలువుగా అమ్మేసి పచ్చి అబద్ధాలు ఆడుతుంటే మనం ఎవరూ స్పందించట్లేదు, పోలవరం ఎత్తు తగ్గించేసి అంచనాలు తగ్గించేసి మరి కేంద్రాన్ని నిధులు అడగకుండా దాన్ని అలా మరి ఒక మృత మరి శరీరంలాగా వదిలేసే పరిస్థితుల్లో కూడా మనం దాని గురించి మాట్లాడట్లేదు. మనం దేని గురించి బాధపడటం మానేశాం? ఎందుకని? పింఛన్లకు ఆశపడుతున్నామా? అమ్మ ఒడికి అంగలారుస్తున్నామా? మరి వాహన మిత్రల కోసం ఆశపడుతున్నామా? లేకపోతే రైతు భరోసాలను చూసి మురిసిపోతున్నామా? దేనికోసం మనం ఇవన్నీ చేస్తున్నాం? ఏమో మరి ఇలాంటి సందర్భంలోనే నాకు మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, మీది ఒక బ్రతుకేనా, కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె, ఏ రక్తం మరగడం లేదా, రోషం రావడం లేదా, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పై పైకి అని చెప్పి శ్రీశ్రీ గారు జనాన్ని కదిలించడానికి తన మహాప్రస్థానంలో రాసిన గేయాన్ని ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు మౌనంగా ఉంటున్నాం? విశాఖ ఉక్కు కేవలం విశాఖలో ఆ కార్మికులది మాత్రమేనా, ఆ భూములు ఇచ్చిన రైతులది మాత్రమేనా, అది ఈ ఆంధ్రప్రదేశ్ సంపద కాదా? మరి అమరావతి రాజధానిగా విలసిల్లితే అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు, మరి అనేక పరిశ్రమలు, అనేక యూనివర్సిటీలు, అనేక సంస్థలు వచ్చి అది గొప్ప నగరంగా విలసిల్లితే ఆ సంపద మన 13 జిల్లాలది కాదా?
మరి పోలవరం మరి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తయారైతే అది ఆంధ్రప్రదేశ్కి జీవనాడని ఏ మహానుభావుడు పేరు పెట్టాడో అది 13 జిల్లాల ప్రజలు దాని ఫలాలు అనుభవించరా? మరి ఎందుకు అందరం స్తబ్దుగా ఉండిపోయాం? కేసులకు భయపడా? మరి జైళ్లలో పెడతారనా? పింఛన్లు ఆపేస్తారనా? అమ్మఒడి ఎత్తేస్తారనా? రైతు భరోసా కట్ చేస్తారనా? లేకపోతే వాహనమిత్ర ఇవ్వరేమోననా? మరి ఈ బిస్కెట్ల కోసమో, ఈ చాక్లెట్ల కోసమో, ఈ గొంతు దిగిన ఆ నాలుగు ఇంగిలి మెతుకుల కోసమో ఎందుకు మనం ఇలా చేవచచ్చి పడిపోయాం? విశాఖ ఉక్కును ఆపడానికి మనం ఎవరమే ముందు కదలటం లేదు. పోలవరం గురించి ఉద్యమించడానికి ఎవరమూ ముందుకు రావడం లేదు. మరి అమరావతి గురించి మాట్లాడడానికి ఎవరమూ ముందుకు రావడం లేదు. అమరావతి ఏమో 29 గ్రామాల సమస్య, పోలవరం ఏమో గోదావరి సమస్య, విశాఖ ఉక్కేమో ఆ విశాఖలో భూములు ఇచ్చిన వాళ్ళ సమస్య. మరి మిగతా వాళ్ళ సమస్య పరిస్థితి ఏంటి? ఈ రోజున మరొక వార్త వస్తూ ఉంది, రామాయపట్నం అని మేజర్ పోర్ట్ నుంచి మైనర్ పోర్టుకు మార్చారు, ఇక కేంద్రం నిధులు ఇవ్వదు, రాష్ట్రం మేము నిర్వహించలేమని చెప్పి అమ్మేస్తుంది, అమ్మేస్తే ఎవరు కొనుక్కోబోతున్నారో కూడా సూచన ప్రాయంగా చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులైన వాళ్ళ కూడా ఇండోనేషియాలో ఒక మేజర్ మైనింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు, వాళ్ళకు ఒక పోర్ట్ అవసరము, వాళ్ళకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ రెండో స్థానంలో ఉన్నాడు, వాళ్లే కొనుక్కోబోతారని చెప్పి ఒక కథనం వస్తూ ఉంది పత్రికల్లో. ఇవన్నీ ఏంటంటే భయం వేస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతాయో జరగవో తర్వాత సంగతి, కానీ మరి ఈ ప్లాన్లు పథకాలు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే రాష్ట్రంతో నిరంతరం సంప్రదించే మేము ఈ పని చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తుంటే విశాఖ ఉక్కు విషయంలో మాకు అసలు తెలియనే తెలియదు, నేను లేఖ రాస్తున్నాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ అపాయింట్మెంట్ కోరుతూ మరో లేఖ రాస్తున్నారు ఆయన ప్రధానమంత్రికి. లేఖలు రాస్తే సరిపోతుంది, వాళ్ళు మాత్రం ఆపేది లేదు. మోడీ గారు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం వ్యాపారాలు చేయదు, మేము 100 పిఎస్సీలను అమ్మదలుచుకున్నాం, 2.5 లక్షల కోట్లు దాని ద్వారా సంపాదించదలుచుకున్నాం, అది అమ్మేస్తాం, అది ఆగదని చెప్తా ఉన్నారు. అసలు అన్నిటికంటే దుర్మార్గమైన విషయం విశాఖపట్నం రైతులు ఇచ్చిన భూముల్లో కట్టినటువంటి భారతదేశ ప్రభుత్వం యొక్క మరి ఒక సంస్థ ఎవరో ఉత్తర కొరియా వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళకి భారత ప్రభుత్వానికి మధ్య గొడవ వస్తే సింగపూర్ కోర్టులో తేల్చుకోవాలంట. మరి ఇటువంటి ఒప్పందాలు సైతం ప్రజలకి ఈరోజు వరకు తెలియకుండా ఉంటే మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? ఇవాళ నా జిల్లా, రేపు నీ జిల్లా, మరునాడు మరో జిల్లా, ఒక్కొక్క జిల్లాని ఇలా అమ్ముకుంటూ వెళుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పందించరా? దీనికోసం రాజకీయ పార్టీలు ముందుకు రావా? రాజకీయ పార్టీలు ఎందుకు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి? అధికారంలో ఉన్న పార్టీ అబద్ధాలు చెప్తుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాడికే కదా చెడ్డ పేరు వచ్చేది, నాదేం పోయింది అనుకుంటే మరొక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదని ఒకళ్ళు నోరు మూసుకుంటే, వాళ్ళతో పొత్తులో ఉన్నాం కదా అని మరొకళ్ళు నోరు మూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది? ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రులైన మనందరిది, దయచేసి స్పందించండి. ఇదే ఈరోజు కొండబద్దలు.